వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి, కానీ ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మార్నింగే ఇంకా లేవడం కొంచెం లేట్ అయిపోయింది, కానీ లేచినాక వెంటనే బయట వాకిలంతా కడిగానండి. ఈరోజు స్కూటీ బయటనే ఉంది, ఇంకా మా వారి బైక్ కూడా లేదు, అందుకే బయట వెంటనే కడిగేశాను అన్నట్టు. వారం కంపల్సరీ, వారానికి ఒకసారి లేకుంటే రెండుసార్లు అయితే కడుక్కుంటానండి బయట. రోజు అంటే నాకు వీలు కాదు ఫ్రెండ్స్. తర్వాత పిల్లలేమో బయట ఆడుతూ ఉన్నారు లెమన్ వాటర్ తీసుకొని. నేను వచ్చేసి ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకుంటున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను చేసేది హాట్ వాటర్ తీసుకుంటాను, అందులో కొంచెం లెమన్ పిండుకుంటాను. ఇంకా మనం తేనె కూడా వేసుకుంటే మంచిది అంటారు కదా, కాకపోతే నాకు అది నచ్చదు కదా, మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా ఫ్రెండ్స్, అందుకే ఓన్లీ లెమన్ వాటర్ తీసుకుంటాను. ఇంకా ఇలా వాటర్ తీసుకునేటప్పుడు తాగేటప్పుడు నాకు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. పాడడమన్నా ఆడడమన్నా మా వారు దానికి ఏమీ అడ్డు చెప్పరు, ఎందుకంటే నా అభిప్రాయాలని తను గౌరవిస్తారన్నట్టు. అందుకే ప్లీజ్ నెగిటివ్ కమెంట్ పెట్టకండి. నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే రీల్స్ కూడా పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా. అందుకే ఇంకా చాలామంది నెగిటివ్ కమెంట్ చేస్తున్నారు, మీ హస్బెండ్ పోలీస్ కదా ఏమన్నారా అంటే, పోలీస్కి దీనికి సంబంధం లేదు అండి, తన ఫ్యాషన్ వచ్చేసి పోలీసు అవ్వడం, అది అయ్యారు. నేను నా ఫ్యాషన్ వచ్చేసి ఇలా డ్యాన్స్ చేయడం, రీల్స్ చేయడం నాకు చాలా ఇష్టం, అందుకే నేను చేస్తున్నాను. దయచేసి మా వారిని నన్ను పోల్చి చూడకండి. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్య ఎవరెవరి ఇష్టాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు, ప్రత్యేకించి బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మా వారు ఏమి అనరు నేను రీల్స్ చేసినా కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మా వారి దృష్టి ఆలోచించి మీరు చెప్పకండి తను ఏమి అనరు అన్నట్టు. తను నా అభిప్రాయాలను గౌరవిస్తారని చెప్పాను కదా, అందుకే. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత నేను వచ్చేసి క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను, లవిత్ కూడా ఇచ్చాను. వర్షిత్ ఏమో కొద్దిగానే తాగాడు, వానికి బీట్రూట్ కావాలన్నాడు, బీట్రూట్ జ్యూస్ అది లేదు అండి ఇంకా, అందుకే క్యారెట్ జ్యూస్ కొంచెమే పోసాను. తాగేసి ఆడుకున్నారు ఇప్పటిదాకా. ఇంకా సండే వచ్చిందంటే ఫుల్ ఫ్రీ వీళ్ళకు. ఆకలి అవుతుందంటే వెంటనే పాస్తా ప్రిపేర్ చేశానండి, పూరి గిట్లా చేద్దాం అనుకున్నాను, కాకపోతే లేట్ అయిపోతుంది అనేసి వెంటనే వాళ్ళకి పాస్తా చేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు చదువుకుంటామని చెప్పారు, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. తర్వాత నేను ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను, మొత్తం కంప్లీట్ క్లీన్ చేస్తున్నాను అండి. 10 డేస్కి ఒకసారి లేకుంటే 1 వీక్ ఒకసారి, 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇంట్లో మ్యాట్లు అయితే మారుస్తూ ఉంటానండి. నాకు 3 జతల మ్యాట్లలా ఉన్నాయి, అందుకే అవే మార్చుకుంటూ ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. అలాగే దేవుని రూమ్లో ఉన్న బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఈరోజు. నేను పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పూజ గది మొత్తం డీప్ క్లీన్ చేస్తాను. దానికంటే ముందుగా ఇలా పూజ రూమ్కి నేను వాడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా క్లీన్ చేసుకుంటాను అండి. ఇప్పుడైతే ఇలానే క్లీన్ చేసుకున్నాను. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ తినరా అంటే ఈరోజు నాన్ వెజ్ గిట్లా ఏమీ పెట్టుకోలేదు, అందుకే మార్నింగే ఈ పనులన్నీ పెట్టుకున్నాను అండి క్లీన్ చేసుకోవడం గిట్లా. తర్వాత పిల్లల కోసం ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. మా వారు వచ్చేసి తన 25th 10th క్లాస్ సెలబ్రేషన్స్కి ఊరికి వెళ్ళారు అండి. 10th క్లాస్ మెంబర్స్ అందరూ 25th ఇయర్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, అందుకే కరీంనగర్ వెళ్ళారు. ఇంకా మేమే ఉన్నాం కాబట్టి సింపుల్గా ఇలా పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం. ముందుగా కొంచెం బటర్ వేసి అందులో ఆయిల్ వేసి పన్నీర్ని మంచిగా ఫ్రై చేస్తున్నానండి. డైరెక్ట్ ప్రిపేర్ చేయకుండా పన్నీర్ని ఇలా కనుక మనం ఫ్రై చేసి అప్పుడు బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఉట్టిగానే తినేస్తారండి పన్నీర్ ముక్కలు, అంత బాగుంటాయి అన్నట్టు. ఇలా కొంచెం మాడేంత వరకు ఫ్రై చేసుకుంటే మాకు ఇష్టం అన్నట్టు ఇలా ప్రిపేర్ చేసుకోవడం. మా పిల్లలిద్దరూ కూడా ఇష్టంగా తింటారండి పన్నీర్ బిర్యానీ, అందుకే నేను ఈరోజు ఇలా వెజ్ టైప్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే నాన్ వెజ్ ఏంటి అనేసి ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకోవాలి. అండ్ పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తాననేది సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలా ఈజీ అండి, సింపుల్గా చూపిస్తున్నాను నేను. ఒక మిక్సీ జార్లోకి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, అలాగే కొంచెం ఉప్పు, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకోవాలి అండి.
అలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలో బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లోనే, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఉంది కదా ఫ్రెండ్స్, అదంతా కూడా ఇందులో వేసుకోవాలి అండి, మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నట్టు. ఇది వేయడం వల్ల ఏంటి అంటే మనకు పన్నీరు వేరే కర్రీ వండాల్సిన అవసరం ఏమీ ఉండదు అండి బిర్యానీకి. అందుకే నేను సింపుల్గా ఈ మెథడ్లో ట్రై చేస్తున్నాను. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని అంతా కూడా ఇందులో వేస్తున్నాను అండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ వేసుకుంటూ మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. సింపుల్గా చూసేయండి ఫ్రెండ్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది, చాలా ఈజీ అండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. నేను ఇందులో ఒక ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే ఏమి వేయలేదు అండి, డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేయలేదు. చాలా సింపుల్గా అలాగే చాలా తొందరగా అయిపోవాలి అనేసి ఇలా ప్రిపేర్ చేశానండి. బిర్యానీ రెడీ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది అండి ఇలా తీసేటప్పుడు మాత్రం. ఇంకా ఎక్కువగా ఎందుకు ప్రిపేర్ చేశానంటే పిల్లలు ఇప్పుడు తినడానికి అలాగే ఈవినింగ్ కూడా తినడానికి, అంటే నైట్ టైంలో తినడానికి ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేశాను అండి ఇంట్లో ఎప్పుడు చేసేటట్టుగా.
అలాగే వర్షిత్ అరిటాకులు తీసుకొచ్చాడు. వానికి అరిటాకులో బిర్యానీ తినడం బాగా నచ్చుతుందట అండి. ఇలా ఫోటో కనుక మనం పెట్టామనుకోండి, చాలామంది పన్నీర్ బిర్యానీ అనుకోరు, ఎందుకంటే చూడ్డానికి అలా లేదు కదా అండి. అందుకే ముక్కలు లైట్గా మాడగొట్టి ఇలా ప్రిపేర్ చేశాను. ఆ ముక్కలు తింటా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అండి, మనకు నాన్ వెజ్ తినలేము అనే ఫీలింగే రాదు అన్నట్టు, అంత బాగుంటుంది. అండ్ పన్నీర్ బిర్యానీలోకి నేను పెరుగు పచ్చడి, ఆనియన్, అలాగే ఒక మామిడికాయ ముక్క కూడా వేసుకున్నానండి. చాలా బాగుంటుంది బిర్యానీలో మామిడికాయ ముక్క, అందులో ఇలా అరిటాకులో తినడం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండి. మీరు బిర్యానీ ఎప్పుడైనా సరే ఒకసారి అరిటాకులో ట్రై చేయండి. ఏ బిర్యానీ అయినా, అంటే వెజిటేబుల్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుందండి. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అరిటాకులో. అదేంటో తెలియదండి, మనం ప్లేట్లో కనుక తిన్నామనుకోండి అసలు ఇంత తినలేము, కానీ అరిటాకులో తిన్నామంటే మనం రోజు తినేదానికంటే ఒక 5 ముద్దలు ఎక్కువగానే తింటామండి. మాకు ఫస్ట్ టైం తిన్నప్పుడు అనిపించింది అన్నట్టు. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఈసారి అందరం ఒకటే అరిటాకులు తినకుండా ఎవరిది వాళ్ళే సపరేట్ చేసుకున్నామన్నట్టు, అందుకే అలా తినేసాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి స్టవ్ ఎప్పుడు నీట్గా లేకుంటే నేను అప్పుడే క్లీన్ చేసుకుంటాను. కానీ ఇది గ్లాసుది కాబట్టి కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయకుండా నార్మల్గా క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే మరకలు గిట్లా పడకుండా, కోటింగ్ ఇట్లా పోకుండా నెమ్మదిగా క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ మురికి ఉంది అనుకోండి కొంచెం వంట సోడా వేసి క్లీన్ చేస్తాను. అండ్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు, లెమన్ కూడా వేసుకోవచ్చు అండి. అంటే వంట దగ్గర, స్టవ్ దగ్గర మనకి ఎక్కువ స్మెల్ వచ్చింది అనుకోండి లెమన్ పిండుకోండి ఫ్రెండ్స్, అప్పుడు స్మెల్ రాదు. లేదు అంటే వెనిగర్ కూడా యాడ్ చేయొచ్చు అండి. మనకు లెమన్ గిట్లా లేకుంటే వెనిగరు సోడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసి పెట్టాను స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది గ్లాసుది అని, నా ఓల్డ్ వీడియోస్లో చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. అండ్ చుట్టూ కూడా స్టవ్ దగ్గర ఈ బర్నలు పెట్టేవి స్టీల్ ఉంటాయి కదా అండి, బర్నల పక్కకు, వాటిని కూడా చుట్టూ క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మురికి అనేది అందులోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం. ఫైనల్గా అయితే నా స్టవ్ ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇలా ఎప్పుడు నీట్గా ఉంచుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి. వంటగదినైనా ఇంటినైనా నాకున్నంతలో నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి. నేను వీడియోస్ పెట్టడం ఆపేసి కూడా కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు నేను చేసుకునే పనులు ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు, హౌస్ క్లీనింగ్ బ్లాగ్స్ పెట్టండి అక్క అనేసి, అందుకోసం సింపుల్గా చూపించాను అండి. అండ్ ఎందుకో తెలియదు నాకు కొంచెం పన్నీర్ బిర్యానీ ఆఫ్టర్నూన్ ఎక్కువగానే తిన్నానేమో అనిపించింది. ఈరోజు 5-6 ముద్దలు ఎక్కువ తిన్నాను, ఇంకా ఇప్పుడైతే అస్సలు తినలేదండి. అందుకే హాట్ వాటర్ తీసుకుంటున్నాను, కడుపంతా ఏదో రకంగా ఉంది అనేసి. ఇంకా నైటు డిన్నరు నేను మొత్తం చాలా వరకు స్కిప్ చేశాను. నైటు డిన్నర్లోకి టిఫిను లేకుంటే ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మధ్యలోనే, బాగుంటున్నాయండి. అలా తినడం వల్ల నైటు కడుపు చాలా లైట్గా అనిపిస్తుంది, మార్నింగ్ కూడా లేవడం ఈజీగా అనిపిస్తుందండి నేను ఇలా తిన్నప్పటి నుంచి. పిల్లలేమో పన్నీర్ బిర్యానీ తినేసి పడుకున్నారు, మా వారేమో ఇంకా వస్తున్నాననేసి ఫోన్ చేసి చెప్పారు ఇంకొంచెం టైం పడుతుందని. అంతలోపు నేను చాలా బట్టలు ఉంటాయి అవన్నీ మరతపెట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ సర్దుతున్నానండి ఇలాగా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇలా.